అంటే మీ నాన్నగారు క్రమశిక్షణ మీకు ఒక భయం క్రియేట్ అవ్వడం, పోలీసుల వేధింపులతో మీరు ఉద్యమంలోకి వెళ్ళారు. మీరు వెళ్ళిన తర్వాత మీ వల్ల మీ తమ్ముడు కూడా బలైపోయారు. అటువంటప్పుడు మీ నాన్నగారిని కలిసి మాట్లాడాలి అనిపించలేదా మీకు? నేను వాస్తవంగా 91 నుంచి 2000 వరకు బయటకు వచ్చే వరకు నా కుటుంబాన్ని కలవలేదు. నేను బయటకు వచ్చినాకనే నా కుటుంబాన్ని కలిసిన. మీకు ఇంకొక విషయం ఏంటంటే, మా తమ్ముడే కాదు, మా బ్లడ్ రిలేషన్లో మా మేనమామలు ఇద్దరు కూడా ఎన్కౌంటర్లు కనిపించాడు. అయ్యో, మా సొంత మా అమ్మ తమ్ముళ్ళు కూడా ఇద్దరు కూడా వాళ్ళకి మీ రిలేషన్లోనేనా లేదంటే ఉద్యమంతో? వాళ్ళు కూడా ఉద్యమంతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తులు. వాళ్ళ పేర్లు? వాళ్ళు కూడా మా కోల్బెల్ట్ ప్రాంతంలోనే రామకృష్ణపుర అనే ఊరుకు ఆర్గనైజర్గా ఉండే రామకృష్ణ అని చెప్పి, తనను 93లో ఎన్కౌంటర్లో చేయడం జరిగింది. ఇంకొక తన్ని ఇదే హైదరాబాద్లో అరెస్ట్ చేసి, ఇదే హైదరాబాద్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో ఉమేష్ చంద్ర గారి యాక్షన్ జరిగిన తర్వాత, ఆ యాక్షన్ టీంలో ప్రధాన భూమిక పోషించిన ఏదైతే టీం ఉన్నదో ఆ టీం అందరినీ ట్రేస్ అవుట్ చేసి పోలీసు ఎన్కౌంటర్ చేసింది. ఏం పేరు ఆయన పేరు? లక్ష్మీనారాయణ. అచ్చా, కుక్కటిపల్లి వివేకానందన కాలని ట్రాక్ చేసుకుంటూ వచ్చి శ్రీనివాస నగర్లో ఎన్కౌంటర్ అయింది, ఎక్సెంజ్ ఆఫ్ ఫైర్ అయింది చెప్పారు. టాటా సుమోలో ఆటోలో వస్తున్నప్పుడు. అచ్చా, అందులో మీ మామగారా? మామగారు. అయ్యో, అది ఈవినింగ్ టైంలో వివేకానందన కాలనీ నుంచి ఆటోలు వస్తున్నప్పుడు పోలీసులు వెనక ట్రేస్ అయ్యి అమీర్పేట దగ్గరలో ఫైర్ అయింది జరిగింది. అంటే కరెక్ట్ అయిన ప్లేస్ తెలియదు. అవును, కాకపోతే శ్రీనివాస నగర్ వెస్ట్. అప్పుడు ఆ టీం వాస్తవంగా అప్పుడున్న పీపుల్స్ ఫర్ పార్టీ ఏర్పాటు చేసిన యాక్షన్ టీం. యాక్షన్ టీంలో తను ఒక మెంబర్. కానీ అప్పుడు మీరు బయటకు వచ్చినట్లు లోపల ఉన్నారు, కానీ తెలుసా ఇది ఉమేష్ చంద్ర చంపింది మీ మేనమామ అని? యాక్షన్ టీంలో ఈయన మెంబర్ అని అంటే, వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఎటు పోతానంటే వీళ్ళు వేరే పని మీద పోతానని చెప్పింది. అంటే వాస్తవంగా చెప్పరు కదా, వీళ్ళు వేరే పని మీద పోతానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ వేరే పని మీద అంటే వాటికి అవసరాలు అనేకం ఉంటాయి, ఎక్కడికక్కడ పంపుతారు కదా, ఎవరు కూడా మళ్ళీ ఎందుకు పోతాను ఏంటిదని కూడా అడగడానికి అవకాశం లేదు, ఉండదు, అవసరం కూడా ఉండదు. కాబట్టి అడగకూడదు కాబట్టి ఎప్పుడైతే యాక్షన్ టీంలో వీళ్ళిద్దరు ఎన్కౌంటర్ అయ్యారో అప్పుడు మాకు పార్టీ డిక్లేర్ చేసింది, మా యాక్షన్ టీం సభ్యులుగా వీళ్ళను చంపడం జరిగింది అన్నప్పుడు మాకు అప్పుడు తెలిసింది. అప్పటిదాకా వీళ్ళు యాక్షన్ టీంలో మెంబర్లు ఉన్నారనే సంగతి మాకు కూడా తెలియదు. వీళ్ళు అవసరాల రీత్యా ఎటు పంపుతానో అనుకున్నాం, కానీ తెలియదు. ఒక అతన్ని తీసుకొచ్చి పెద్దపల్లి దగ్గర ఎన్కౌంటర్ చేసిండు. ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ముగ్గురు ఎన్కౌంటర్లో తను ఒక లక్ష్మీనారాయణ ఒకరు. ఇది ఎన్కౌంటర్ గుర్తుంది, ఆటోలో తీసుకొచ్చి వస్తున్నప్పుడు వెనక నుంచి సుమోలో ఫాల్ అవ్వడం, అమీర్పేట దగ్గరలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వడం, ఆ ఫైర్లో ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురులో మీ మామగారు, మీ మేనమామగారు? మా మేనమామగారు. ఓకే. మీరు 96 వరకు ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్ళలేదు, బయటకు వచ్చే వరకు అని చెప్తున్నారు. కానీ 91 నుంచి 96 వరకు ప్రవీణ్ బెల్లంపల్లిలో పోలీసుల మీద దాడులు కూడా చేశారట కదా. నేను 2001 వరకు నేను ప్రత్యక్షంగా 8 ఎన్కౌంటర్లకి తప్పించుకుంది. నా మీద జరిగిన దాడిలో నేను 8 ఎన్కౌంటర్లకి తప్పించుకోవడం జరిగింది, ప్రత్యక్ష డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైరింగ్లో. సో అట్లా తప్పించుకోవడానికి గల కారణం కూడా ఏంటంటే, అర్బన్ గెరిల్లా వార్ ఏదైతుందో, కోల్బెల్ట్ ఏరియా నుంచి నేను ఒక్కనే ట్రైన్ అప్పైన 45 డేస్. చాలా కఠోరమైన ట్రైనింగ్, నీకు ఇప్పుడు ఏదైతే బ్లాక్ కమాండోకి ఇస్తారో ట్రైనింగ్, అట్లాంటి ట్రైనింగ్ నేను ట్రైన్ చేసిన. సో నాకు అది చాలా ఉపయోగపడ్డది. నేను గెరిల్లా ట్రైనింగ్ నాకు మా ఆదిలాబాద్ జిల్లాలోనే ఇచ్చిండు. సో అప్పుడే అంటే ఏ విధంగా ఇస్తారంటారు, అది యాక్చువల్గా కఠినమైన ట్రైనింగ్ అనే విషయం తెలుసు. సేమ్ డిటో మనకి ఏదైతే పోలీస్ ట్రైనింగ్లో ఎవైతే ఎక్విప్మెంట్స్ వాడతారో అట్లాంటి అక్కడ కూడా కొండలెక్కించడం, సేమ్ అట్లనే కొండలెక్కేయడం, ఫారెస్ట్లో ఊరుకోవడం గ్రౌండ్ ఎవ్రీథింగ్. పోలీస్ ఎక్కడైతే పోలీస్ ట్రైనింగ్
కమాండో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో ఈ ట్రైనింగ్ ఉంటుంది సేఫ్. అంటే ఆ ట్రైనింగ్ ఇక్కడ మీకు ఆరు ఎన్కౌంటర్లో మిస్ కావడం, నాకు ఆరు ఎన్కౌంటర్లో నేను తప్పించుకోవడానికి యాక్టివ్ రోల్ చేయడానికి నాకు ఉపయోగపడ్డది. ఒక్కటి చెప్పండి బాగా లైవ్ ఉన్నది మీకు గుర్తుండిపోయింది ఈ ఆరులో. నేను ఒకటి కాదు రెండు చెప్తా. నెంబర్ వన్, నేను మా సురేష్ ఇప్పుడు ఎవరైతే మా నాయకుడు ఉన్నారో ఇద్దరం కలిసి బెల్లంపల్లి టౌన్లోనే ఒక ప్రాంతంలో మాట్లాడుకొని తను నడుచుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. నేను సైకిల్ మీద వస్తున్నా, అంటే టౌన్స్ అంటే సైకిల్ మీద నడిచి ఇట్లా తిరుగుతుంటాం కదా. వాస్తవంగా నేను పోలీస్ తెలియదు, నేను నా ఐడెంటిఫికేషన్ లేదు. నేను వస్తున్న క్రమంలో కరెంటు లేదు ఆ బస్తీలో. యాదృచ్ఛికంగా ఇప్పుడు నేను అదే బస్తీలో ఉంటాను, అదే స్ట్రీట్లో ఉంటాను, అదే లైన్లో ఉంటాను, అదే సేమ్ లైన్లో ఆ ఎర్జికు రాగానే ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు నాకు ఇట్లా క్రాష్ అయిన తర్వాత నేను మా మిత్రుడు ఒక మిత్రుడు ఉండే తనే కావచ్చు అనుకో, నేను సైకిల్ ఇట్లా కొంచెం ముందుకు పోయిన తర్వాత నేను ఇట్లా జస్ట్ వెనక్కి తిరిగి చూసి సైకిల్ దొక్కుతున్నా. వాళ్ళు ఇమ్మీడియట్లీ కొంచెం నాకు ఒక 10 అడుగుల దూరం పోయిన వాళ్ళు ఇమ్మీడియట్లీ యూటర్న్ తీసుకొని ఉరికి రావడం జరిగింది. నాకు అప్పటికే డౌట్ వచ్చి ఎవరు ఉరికేస్తారు, మన మిత్రుడు అయితే పిలుస్తాడు ఉరికేస్తాడంటే నేను శత్రువు అనుకొని కొంచెం సైకిల్ స్పీడ్ దొక్కే క్రమంలో నా సైకిల్ కింద పడ్డది. నేను పెద్ద మూరిలో పడిపోయాను. లక్కీలో ఏంటంటే నా దగ్గర 38 రివల్వర్ ఉండేది. నేను చాలా హ్యాండిల్ చేసిన దాంట్లో వెపన్ 38. చాలా సందర్భంలో నాకు ఒకరోజు కూడా నాకు అది ఏ సందర్భంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, నా ప్రాణాలను కాపాడలేదు. నేను ఇట్లా పడడమే బొక్క బోర్ల పడకుండా ఆ మోర్లో ఇట్లా పడిపోవడంతో నాకు కరెక్ట్గా నా వెపన్ ఇక్కడే ఉన్నది కాబట్టి నేను ఇట్లా తీయగలిగిన. నేను ఇట్లా పట్టడానికి ఇట్లా వచ్చి ఇట్లా చెయ్యికి ఇట్లా పెట్టిను కొట్టగానే 3-3 రౌండ్లు తనకు పడ్డాయి. ఆయన పడిపోయాడు. ఇంకొక అతను వైట్ షర్టు జీన్ ప్యాంట్ ఉన్నది, అతను కొట్టగానే అతను వెళ్ళిపోయింది. నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయినా. చనిపోయారు ఎవరైనా? అయితే అక్కడే ఒక గన్మెన్, ఎస్ఐ గన్మెన్, అతను ఇప్పుడు ఎస్ఐ గన్మెన్ ఇంజూర్ అయింది, 3 బుల్లెట్స్ జరిగినాయి. ఆ ఎస్ఐ గారు ఇప్పుడు డిఎస్పీ ర్యాంకు అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉన్నాడు. అంటే అక్కడ మీరు ఎస్కేప్ అయ్యారు కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళు ఇంజూర్ అయిపోయారు. రైట్, అదొకటి నెంబర్ వన్. అంటే దీని పర్యవసానం వాళ్ళు ఏమైనా రివెంజ్ తీసుకోలేదు? తీసుకో. మీరు ఐడెంటిఫై అయ్యారు కదా? నేను ఐడెంటిఫై అంటే ఇక వాళ్ళకు మనం ఫైర్ చేసి మనం వెళ్ళి ఎస్కేప్ అయిపోయి. వాళ్ళు ఎవరు మిమ్మల్ని గుర్తుపట్టలేదు? పట్టలేదు, ఆ చీకటి కదా. ఫైర్ చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు వాళ్ళ నేపథ్యం వాళ్ళ పని వాళ్ళ తర్వాత ఆ వెపన్ స్టక్ అయిందని అదైంది ఇదని ఏదో జరిగిపోయింది కదా. నెక్స్ట్ డే పేపర్లు ఏమైనా వచ్చింది? ఎస్కేప్, పోలీసుల మీద కాల్పులు జరిపి ఎస్కేప్ అయినా ప్రవీణ్ సో అండ్ సో అని చెప్పి అది చేసింది. అంటే మనమే అనేది వాళ్ళకి అప్పటికే తెలియదు కదా. అయితే తెలవడానికి స్కోప్ ఏమైందంటే నా జేబులో ఒక చిన్న సిటిజన్ కంపెనీ ఒకటి స్మార్ట్ అప్పుడు మనకు క్యాల్కులేటర్ ఉండేది, చిన్నది చిన్న ప్యాకెట్స్ అయి దాంట్లో మనం ఫోన్ నెంబర్లు కూడా ఫీడ్ చేసుకోవడానికి స్కోప్ ఉండేది. అది ఒకటి నేను తెప్పించుకున్నాం, మాకు ఎవరో తీసుకొచ్చి ఇచ్చిండ్రు. దాంట్లో మనం సీక్రెట్గా ఉంటుంది కదా, అది ఇంకొకరు ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదు. సో మనం అప్పుడు ల్యాండ్ ఫోన్స్ కదా, మనం ఏదైనా కోడ్ భాషలో నేను ల్యాండ్ ఫోన్లు అన్నీ ఫీడ్ చేసుకొని నేను లాక్ చేసేది. దానికి వెనక సైడ్ చిన్న పిన్ తోటి ఇట్లా ఒత్తితేనే అది రిమూవ్ అయ్యే సిస్టమ్ ఉండేది. నేను అట్లా దాన్ని సెట్ చేసుకున్నా. కొంచెం నేను టెక్నాలజీ మీద నాకు కొంచెం ఉండే, ఇప్పటి కూడా ఉన్నదనుకో, అప్పుడే ఉండే. అది పెట్టుకుంటే అది దొరికింది. వాళ్ళకు దొరికితే దాన్ని చాలా పెద్ద పేపర్లో పెద్ద హైలైట్ చేసేసినట్టు, అధునాతనమైన టెక్నాలజీ వాడతాను, వీళ్ళ దగ్గర ఇట్లాంటిది ఉండేది, దీంట్లో ఏం ఉండదు సీక్రెట్ అట్లా ఇట్లా అని చెప్పి చాలా వాయింది. అప్పుడు తర్వాత అది కొంచెం మళ్ళీ డీకోడ్ చేసుకున్న తర్వాత అది మనమే అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకోటి ఏంటంటే మనం సైకిల్ కూడా వాడతామనే విషయం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే అదొకటే కాదు, దానికంటే 3-4 సార్లు కూడా జరిగిన ఫైరింగ్లో కూడా నా సైకిల్ నా దగ్గరికి వెళ్ళి మిస్ అవ్వడం జరిగింది. అవి కూడా వాళ్ళను ట్రేస్ అవుట్ చేసుకొని మనమే అని చెప్పి అనుకోవడం జరిగింది. ఇక ఇంకొకటి అది చాలా పెద్ద, ఇప్పుడు ఏదైతే మా రమకాంత్ అప్పుడున్న రమకాంత్ ఎన్కౌంటర్ అయిందో సిసి నస్పూర్లో, అది స్లాబ్ కోటర్,
వెనకకెళ్ళి లాక్ చేసేసిండు. ముంగట డోర్ మాత్రమే వాళ్ళ కబ్జాలో ఉంచుకున్నారు పోలీస్. ఆ ముందు నుంచి ఎంటర్ అయ్యే క్రమంలోనే ఈయన కొంచెం డేర్ చేసి కొడితే ముందు నుంచి వచ్చిన సిఐ గారు చనిపోవడం జరిగింది. ఆ కిటికీ విండోలోకి వెళ్ళి కొడితే ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. ఎక్కడ? సిసి నస్పూర్లో. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ క్వార్టర్ ఏదైతే క్వార్టర్ ఉంటే సింగరేణి కోల్ బెల్ట్ అంత క్వార్టర్స్ అంతా కార్మికులు సేమ్ ఉంటాయి కదా. పోలీస్ లాస్ట్కి ఏం చేసిందంటే ఇక మనం వీళ్ళకి పోయేటట్లేము, మన స్లాబ్కు హోల్ వేసేసి పెట్రోల్ పోసి ఎంటర్ పెడదామని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళు ఆ ఆఫీసర్స్ అందరూ నిర్ణయాలు తీసుకొని చేసేసారు అప్పుడు. అప్పుడు జరిగిపోయింది అది అంతా. సేమ్ అట్లాంటి క్వార్టర్లోనే మేము గోలేటి టౌన్షిప్లో చిక్కిపోయినాం. అయ్యో 7:00 మనకు DD8 వార్తలు, మాకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంది పేపరు టీవీలో DD8 వార్తలు లేదు, రేడియో 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 చిన్న రేడియో ఉండేది, సోనీ రేడియో చిన్నది, వాడు జేబులు పెట్టుకునేదిగా అది పెట్టుకుంటూ రోజు కొద్ది వార్తలు వినేటోళ్ళం. ఈ క్రమంలో ఏమైందంటే మేము కరెక్ట్గా 7 అవుతుంది, భోజనాలు మేము ఆ ఇంట్లో ముగ్గురం ఉన్నాం, నేను నాతో పాటుకో ఇంకో వినోద్ అనే DCM, ఇంకొక జగదీష్ అనే మిత్రుడు, మేము ముగ్గురం ఉన్నాం. ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి మమ్మల్ని గెలవడానికి వచ్చిన ఇంకొక కార్మికుడు, మొత్తం 5 ఆ ఇంటికి సంబంధించిన కార్మికుని భార్య రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నల ఇంటికి వెళ్ళిపోయింది, ఆమె లేదు. సో మేమే ఆయన అనుకున్నాం తిందామని చెప్పి ఇక 7 అవుతుంది, ఇట్లా వార్తలు పెట్టినాం. డోర్ కొడతాను, డోర్ కొట్టిన సౌండ్ అయిన వల్ల నేను అన్న ఎవరో డోర్ కొడతాను మెల్ల చూడు అని చెప్పి చెప్పిన. ఈ క్రమంలో ఏమైందంటే మాతోటి మమ్మల్ని గెలవనీకి వచ్చిన ఆయన కూడా ఉన్నాడు. అతను వెనక పోయి ప్లేట్స్ కడుగుతాడు, తినడానికి ప్లేట్లు కడగడానికి తీసుకొని రావడానికి ఆయన ప్లేట్లు కడతాడు. ఈ లోపల ఈ వాతావరణం అంతా ఆయన అక్కడి నుంచి గమనిస్తాడు. ఎవరో తలుపు కొట్టుతాను, నన్ను వదులుకో అని నేను చెప్పడము ఇదంతా ఈయన గమనిస్తుండు. ఈ పోయి ఈయన తలుపు కడిగిపోయి ఎవరు అని తను పిలవడం జరిగింది. ఎవరు అని పిలిస్తే అటునుంచి రెస్పాండ్ లేదు. నేనేం చేసినా, నేను లుంగి మినున్నా, నేను దానిమంటే వెంటనే ప్యాంట్ వేసేసుకొని షర్ట్ వేసుకొని నా వెపన్ చేసేసుకొని నేను దాన్ని ఒకసారి సిలిండర్ ఇట్లా టైట్ చేసి, నేను ఆల్రెడీ శిక్షణలో ఉన్న కదా, అది ఒకసారి సిలిండర్ లూజ్ అయ్యి ఫైర్లో లూజ్ అయితే నీకు స్టక్ అయిపోతుంది వెపన్, నీకు పని చేయదు ఇక. సిలిండర్ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ దాంట్లో టైట్ చేసి తమ వేసి పెట్టుకొని డోర్ది అని చెప్పిన. డోర్ తీస్తే వాళ్ళు డోర్ లాక్ అయ్యి అటు డోర్ దిక్కు అటు సైడ్ డోర్ పెట్టేసారు. సో ఆ డోర్ పెట్టేసిండు. ఈ కన్ఫ్యూజన్ అంతా జరిగే క్రమంలోనే ఆ వెనక ఉన్న తను ఉరికొచ్చేసి వంట రూమ్లో వచ్చి తలుపు పెట్టుకున్నాడు. అయ్యో మేము తలుపు కొట్టి ఏంటి అంటే పక్కన ఇంట్లో ఎస్ఐ రెబ్బన్ ఎస్ఐ కనబడ్డు నాకు. ఆయన ఏం చేసిండే ఈ వాతావరణం చూసి ఆ గోడ దునిగిపోదామని ఎక్కే వరకు ఎస్ఐను వాళ్ళంతా పోలీస్ పక్కింట్లో ఉన్నారు. మా పరిస్థితి ఏంటంటే దునుకుతే పక్కింట్లోనే దునుకాలి, ముంగడికెళ్ళి పోవడానికి స్కోప్ లేదు, వెనుక గల్మ మా చేతిలో ఉంది, చుట్టూ కంపౌండ్ ఉన్నది, ఆ కాంపౌండ్ అవతల పోలీస్ కనబడుతుంది, అనివార్యంగా మేము ఆ కనబడే పోలీస్ దగ్గర పోలేము, అటు స్కోప్ లేదు, ఆ పక్కింట్లోనే దునుకాలి, ఆ పక్కింట్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇల్లు దునికిపోతేనే మేము ఎస్కేప్ అవుతాం. మా వినోద్ DCM గారు వెంటనే నువ్వు ఫైర్ చేసుకుంటా ఫస్ట్ బయటకు వెళ్ళని చెప్పి అన్నాడు. ఒక నిర్ణయం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడ ఉంటే సిసి నస్పూర్ రమకాంతన తిరంగా అయిపోతాం, చస్త అందరం చేస్తాం, ఒకవేళ ఫైరింగ్ చేసుకుంటూ పోతే ఎవరో ఒకరం బతుకుతాం అని చెప్పి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో నిర్ణయం తీసుకున్నాం. తీసుకున్న తడువే చెప్పేసి నేను, ఆయన DCM కాబట్టి నేను అప్పటికి ఇంకా DCM కాలే, DCM కాబట్టి ఆయన ఏం చెప్పినట్టు నువ్వు వెంటనే నువ్వు ఫస్ట్ ఫైరింగ్ చేసుకున్నావు, నువ్వు బయటకు వెళ్ళిపోవని చెప్పాను. బయటకు వెళ్ళిపోవాలనుగానే నేను ఏమాత్రం ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా వెపన్ పట్టుకుని వచ్చి నేను బయట డోర్ దగ్గర నిల్చొని ఉన్నా. నిల్చొని ఆ గోడ మీద ఉన్న వ్యక్తిని ఇట్లా టార్గెట్ చేసే క్రమంలోనే ఈ డోర్కు టార్గెట్ చేస్తూ ఇంకొక దీనికి ఆపోజిట్లో ఒక బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ మీద ప్రౌన్ పొజిషన్లో AK-47 పట్టుకొని ఇట్లా కొట్టడానికి అప్పుడే ఇట్లా చెట్టు ఇట్లా దాని మీద దానిమ్మ పండు చెట్టు ఉండే ఆ చెట్టుని ఇట్లా జరుపుతుండు. నాకు అతను ఆ చెట్టు జరిపే కనబడగానే నేను ఫస్ట్ ఫైరింగ్ ఆయన మీద చేసి చేయగానే వాళ్ళు మన గెరిల్లాలో ట్రైనింగ్లో ఉంటుంది కదా షౌట్ అనేది చాలా కీలకమైనది యుద్ధంలో. మేమున్నది ముగ్గురం, ఆ షౌట్కు మొత్తం సినిమా చూపించినాం వాళ్ళకు. నేను ఫైర్ చేసుకుంటా షౌట్ చేసుకుంటా
ఎక్కడైతే ఎస్ఐ పక్క ఇంట్లో ఉండడం అని చెప్పిండో అదే గోడ ఎక్కడంతో తను నాకు పోలీస్ కనబడేది. ఇట్లా గోడ ఎక్కడతోటే నేను అదంతా ఒక సినిమా తినగానే జరిగిపోయింది. కొట్టంగానే వాళ్ళు ఎందుకో డోర్లు వేసేసుకున్నారు. అదేంట్లో దొరికినాం మళ్ళీ నెక్స్ట్ గోడ దొరికేసాం. నా వెనుకనే వీళ్ళు ముగ్గురు వచ్చేసాం టఫటఫట్. నేను ఒక 5 బుల్లెట్లు ఫైర్ చేసిన, నా వెనుక వచ్చిన 2 బుల్లెట్లు ఫైర్ చేసి 3 బుల్లెట్లు ఫైర్ చేసిండు. మేము జస్ట్ కొంచెం ఆ లైన్కి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ బుల్లెట్లు లోడ్ చేసుకొని మెల్ల మెల్ల నడుచుకుంటే అప్పుడు ఎక్కడ చేసినాం. మేము ఒక 100 మీటర్స్ పోయిన తర్వాత పోలీస్ ఫైరింగ్ స్టార్ట్ చేసింది. మేము ఆ ఫైరింగ్లో ఏమనుకున్నామంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయారు అనుకున్నారు. కానీ అనుకున్నాం కానీ మేము వెంటనే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ మేము వేరే దగ్గర పోయి టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ చాలా అలర్ట్ చేసి మీకు ఇబ్బంది అవుతుంది మీకు ప్రాణాల్లో మీకు వాళ్ళని బాగా థ్రెడ్ చేసినాం. థ్రెడ్ చేస్తే వాళ్ళు ఆ రాత్రి పోయి అక్కడ ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి ఇంటికాడ ఏమైతే మేమైతే ఎస్కేప్ అయినామో ఇంటికాడ పోయి పోలీసుతోటి మాట్లాడి చేసి ఆ ఇద్దరికి ఏం కాకుండా వాళ్ళను తెల్లారుజామున అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చాడు. అంటే మేము అక్కడ ఎస్కేప్ అవుతూనే వీళ్ళని కూడా సేవ్ చేయడం జరిగింది. అంటే మీరు ఒకవేళ చేపేయడం మాత్రం వాళ్ళిద్దరు అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏం నిర్ణయం తీసుకున్నట్టు. అంటే వీళ్ళిద్దరికి ఏం జరిగింది? మీ ఇద్దరు ఫైర్ మీరు ఇద్దరు మీద ఫైన్ చేసి ఒక దానిమ్మ చెట్ల మీద ఉన్న వ్యక్తికి ఒక ఎస్ఐ వాళ్ళు ఇంజూరీడ్ కాలేదు. కానీ దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసింది పోలీస్ ఆ ఆపరేషన్ మీద. ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం మనం? అంటే అంత మంచి అవకాశం నీకు రాదు కదా. పై క్లోజ్ ఉంది, ఇటు క్లోజ్, ఇది ఒక డోరు, అక్కడ మొత్తం ఉన్నారు 35 మెంబర్స్. రూఫ్ మీద ఉన్నారు 35 మంది ఉన్నారు. మేము ముగ్గురమే ఉన్నాం 35 మంది. ఆ ఇంట్లో ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసింది పోలీస్ డైరెక్ట్గా. మళ్ళీ రేపు ఏమన్నా ఇట్లాంటివి జరిగినప్పుడు ఎట్లా ఎస్కేప్ అయింది ఎట్లా అనేది చిన్న సింపుల్ లాజిక్. అసలు ఆ చిన్న ఆయన మీద ఎక్కితే ఇట్లా గల్మలు ఉంటే మేము వెళ్తే కొడితే కథం అయిపోయే పరిస్థితి కదా. అంటే అప్పుడున్న ఆపరేషన్ చేసే ఆ లీడ్ చేసే ఆఫీసర్ ఎవరో కరెక్ట్గా చేయక ఫెయిల్యూర్ అయినామని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళకేదో పోలీస్ మెమోలు గిమోలు ఏదో ఇచ్చుకున్నారని చెప్పి బయట తర్వాత ప్రచారం జరిగింది. మేమైతే ఆ సందర్భంలో ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇక అట్లా చాలా ఉన్నాయి. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా. తనకే పుట్టలేదు, ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.